అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఇప్పుడు క్యాబేజ్ రైస్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంత త్వరగా అయిపోయే టేస్టీ రెసిపీ ఇది. లంచ్ బాక్స్లో పెట్టుకోవడానికి చక్కటి వంట ఇది. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: ఉడికించుకున్న అన్నం 2 కప్పులు, చిన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కలు 1/2 కేజీ, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, గరం మసాలా పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 5. ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి. నూనె 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి వేడి చేయాలి. వేడైన తర్వాత నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత జీలకర్ర వేయాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేయాలి. వీటిని 1 నిమిషం పాటు బాగా వేయించాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. పచ్చివాసన పోయేంత వరకు 2 నిమిషాలు వేయించండి. బాగా వేగిన తర్వాత క్యాబేజీ ముక్కలు వేయాలి. క్యాబేజీ ముక్కల్లో కాస్త పచ్చివాసన ఉంటుంది, అందుకని దీన్ని మరి కాసేపు వేయించుకోవాలి. దాదాపు 10 నిమిషాలు మీడియం నుండి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అంటే ఈ ముక్కలు బాగా వేగాలి. అందులో తగినంత ఉప్పు వేసుకోండి. బాగా తిప్పుకుంటూ క్యాబేజ్ ముక్కలు బాగా వేయించాలి. ఆ తర్వాత ఉడికించి చల్లారబెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేయాలి. ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినప్పుడు కూడా ఈ క్యాబేజ్ రైస్ తయారు చేసుకోవచ్చు. అన్నం వేసుకొని బాగా కలపాలి. ఆఖరుగా గరం మసాలా పొడి చల్లుకోవాలి. గరం మసాలా చల్లి 1-2 నిమిషాలు బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఎంత రుచిగా ఉండే క్యాబేజ్ రైస్ రెడీ అయిపోయింది. లంచ్ బాక్స్లోకి కరెక్ట్ చాయిస్ ఇది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. ధన్యవాదములు.